హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ముందుగా అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అండి. జూన్ 21st చెప్పాల్సింది, జూన్ 22nd చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే నిన్నే ఈ వీడియో పోస్ట్ చేయాలండి, కానీ కొన్ని సమ్ టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఈ రోజు అనేది షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో మీ యొక్క సజెషన్స్ నాకు తెలియచేయండి. అండ్ ఇంకొక విషయం చెప్తానండి, నన్ను ఇప్పటి వరకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుంటున్నానండి, ఈ యొక్క వీడియోలో మధ్యలో నాకు ఒకటి జరిగిందండి, అదేంటో నేను మీ అందరికీ కూడా ఇప్పుడే రివీల్ చేయను. మీరే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతారనమాట. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, మా గుంటూరులో ఉన్న 2 కాలేజెస్ ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ యోగా అనేది నిర్వహించాలనుకున్నారండి. నాకు ఒక కాల్ రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళి ఇంకా యోగా అనేది చేపిస్తున్నాను. సో అక్కడ పిల్లలందరూ అంటే వీళ్ళందరూ కూడా ఎన్సీసీ క్యాడెట్స్ అండి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా 50 మెంబర్స్ దాకా ఉన్నారండి, ఆల్మోస్ట్ స్టాఫ్ అనేవాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నేను అలా చెప్తూ ఉంటే, నాకు అలా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది అయితే మీరు సరితా మేడంలా మాట్లాడుతున్నారన్నారు, అంత పెద్ద ఆవిడతో అలా పోల్చడం అనేది నాకు నిజంగా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ పిల్లలకి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, మీరు ఎలా చేస్తే ఎలా ఉంటారు అని నేను ఇక్కడ మోటివేట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ యోగా గురించి చెప్తున్నాను కాబట్టి అక్కడ వాళ్ళకి అసలు యోగా గురించి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాయిస్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నానండి, బట్ అక్కడంతా కొంచెం గాలి సౌండ్, పక్షుల సౌండ్, అంటే వెళ్ళే పోయే బస్సుల సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అన్నట్టుగా నేను యాడ్ చేయడం లేదు. బట్ పిల్లలు నేను అలా చెప్తుంటే అందరూ కూడా ఎంతో కాన్సన్ట్రేట్గా వినడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేయడం, అక్కడ స్టాఫ్ మెంబర్స్ నాకు అంతగా నన్ను రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా చాలా నచ్చిందండి. అండ్ ఇక్కడ మీతో కూడా కొన్ని యోగా గురించి నాకు తెలిసిన విషయాలు అండ్ మా గురువులు మాకు చెప్పిన విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఎవరికైనా సరే తప్పు చెప్పు ఉంటే నిజంగా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నాకు తెలిసినవి నా యొక్క మిడిమిడి జ్ఞానంతో ఉన్న 4 మాటలకు చెప్తాను. అసలు యోగా అనేది మనకి యోగం ఉంటేనే మనం ఆ యోగాలకు వెళ్తామని అంటారు, అది నిజమా కాదా? అది నిజమండి. ఎందుకంటే ఎన్నో బాడీ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఎరోబిక్స్ లైక్ జుంబా లేకపోతే లైక్ జాగ్ వాక్ ఎక్సర్సైజెస్ ఎన్నో ఉన్నాయండి. బట్ ఎక్కడ చేసినా మన అవుటర్ పార్ట్స్ని మాత్రమే మనం షేప్ తెచ్చుకుంటాము, క్లీన్ చేసుకుంటాము, కానీ యోగాలో మన ఇన్నర్ పార్ట్స్ని కూడా హీల్ చేసుకుంటామండి. ఇప్పుడు లైక్ జాగ్ తీసుకోండి, బాడీ అంతా కానీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా జుంబా కానీ ఎరోబిక్స్ కానీ ఇవన్నీ చిన్న డ్యాన్సులు వేస్తూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము, కానీ మన అక్కడ మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి డెవలప్ చేసుకోలేము. కానీ యోగాలో మనం ఎక్సర్సైజ్తో పాటు అంటే మనం ఇక్కడ ఆసనాలతో పాటు శ్వాసల మీద ధ్యాస పెడతాం కాబట్టి లోపల అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి తెలుస్తుందండి. అంటే ఇక్కడ కొంచెం తడబడుతున్నాను, నాకు చెప్పడం అనేది అంత క్లియర్గా రావడం లేదు. అంటే అవుటర్ పార్ట్స్ని మిగతా ఎక్సర్సైజ్లో మనం ఉంచుకుంటాము, కానీ యోగాలో అవుటర్ పార్ట్స్తో పాటు ఇన్నర్ పార్ట్స్ని కూడా హీల్ చేసుకుంటామని చెప్తున్నానండి. అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ ఇన్నర్ పార్ట్స్ మీన్స్ మనకి కిడ్నీస్ అని, లివర్ అని, హార్ట్ అని, మనకి లంగ్స్ అని, ఇవన్నీ యొక్క మన యొక్క ఏంటది ఏమంటారు పెద్ద పేగు చిన్న పేగు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి, హీల్ చేసుకోవడానికి, వాటిని ఎనర్జైజ్ చేసుకోవడానికి మనం ప్రాణాయామాలు చేస్తుంటాం కదా. అది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడైనా సరే బయట అవుటర్ పార్ట్స్ అనేది ఏ ఎక్సర్సైజ్లో జరుగుతుంది, కానీ ఇన్నర్గా మనకి హీల్ అవ్వాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక మనకు జరిగేదంతా కూడా యోగాలేనండి. ఇక్కడంతా కూడా శ్వాసతో మిళితం చేసి మనం ఏ ఎక్సర్సైజ్ అయినా చేస్తామన్నమాట యోగాలో అనేది. సో తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను యోగా గురించి. అండ్ ఇక్కడ మనం మనకి ఇక్కడ యోగాలో అనేసరికి ప్రాణాయామాలు చేస్తాము, ధ్యానం చేస్తాము, ఆసనాలు వేస్తాము, అండ్ మెడిటేషన్ అంటే ధ్యానం అంటే మెడిటేషనే కదండి, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి బాడీ షేపింగ్తో పాటు మెడిటేషన్ చేయడం వల్ల మనకి బాడీ మైండ్ కామ్నెస్తో పాటు
మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయండి. ఫస్ట్ థింగ్, మనం ఏంటంటే మనం ఏమైనా చేయగలమా అని ఒక క్వశ్చన్ మనకు ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల, అంటే యోగాలో మనకి ఏం కావాలో అది నేర్పించేస్తుంది, అంటే ఆ స్ట్రాంగ్నెస్ని ఆ కాన్ఫిడెన్స్ని మనకి ఇచ్చేస్తుంది. యోగాని కాదండి, ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా సరే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పెంచుతుందండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ వాళ్ళ యొక్క స్కెడ్యూల్ ఎంత టైట్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వాళ్ళకంటూ వాళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరు చెప్తారండి. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని ఏమంటారు, మీకంటూ మీకు టైం ఇచ్చుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ మీకంటూ మీరు కేటాయించుకోండి, అది ఏదైనా జాగ్ అయినా వాక్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఫిట్నెస్ ప్రోగ్రామ్ సంబంధించింది ఏదైనా సరే మీరు ట్రై చేయండి అంటారు. ముందు మీరు ఫిట్గా ఉంటేనే మన యొక్క పనులు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, మనం చేసే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయని అని చెప్తారండి. సో ఇలా నేను నాకు తెలిసిన విషయాల్ని అండ్ పిల్లలకి మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా డెవలప్ అవుతాయి ఇవన్నీ చెప్పానండి. ఆ తర్వాత నేను ఇంకా అక్కడ పిల్లలందరికీ కూడా అసలు యోగా స్టార్టింగ్లో మనం బాడీ వార్మప్స్ ఎలా చేయాలి అని, స్టార్టింగ్ మనం ఏదైనా సరే స్టార్టింగ్ వెళ్ళిపోకూడదండి, మనమంతా కూడా స్టార్టింగ్ నుంచి మన హెడ్ నుంచి టోస్ వరకు, టోస్ నుంచి హెడ్ వరకు ముందు వాటినన్నీ కూడా స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫస్ట్ అనేది మోటివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనకు తెలిసిన ఆసనాలు పిల్లలకి ఈజీగా ఉండేవి నాకు ప్రజెంట్, అప్పుడు ఆ రోజు నేను అవి చేయించానండి, వృక్షాసనని తాడాసనని ఇలాంటివి కొన్ని ఆసనాలు అనేవి చేయించాను. పాపం పిల్లలు, వీళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్ కదండి, స్ట్రాంగ్ పీపుల్ అండి, కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ చాలామంది చేయడానికి ట్రై చేశారు, కొంతమంది అయితే అసలు చేయడానికి కూడా వల్ల అవ్వలేదు. చూడండి పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది, చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను సూర్య నమస్కారాస్ కూడా గురించి కూడా చెప్పానండి. ఇక్కడ మనకి కనిపించని దేవుళ్ళందరూ మనం దండం పెట్టుకుంటాం, కానీ కనిపించే ప్రత్యక్ష భగవానుడు ఆ సూర్య భగవానుడికి ఈ సూర్య నమస్కారాస్ చేయడం వల్ల మనం ఒక ఏమంటారు నమస్కారం పెట్టినట్టు లెక్క అండి, అంటే ప్రత్యక్షంగా ఆయనకి నమస్కారం చేసినట్టు లెక్క అనమాట. ఆయన చేసినట్టుగా కాకుండా మన బాడీకి కూడా హెల్ప్ అవుతుందండి, అదొకటి గమనించారా? ఏది ఎక్సర్సైజ్లు చేసినా ఒక్క సూర్య నమస్కారాస్ ప్రతిరోజు 12 చేసి చూడండి, బాడీ అనేది నీట్గా ఉంటుందండి, షేపింగ్ కానీ అండ్ స్ట్రాంగ్నెస్ కానీ అన్ని పార్ట్స్ మీద లోడ్ పడుతుందండి. మీరు గమనిస్తూ కనుక శ్వాసతో కనుక సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ ఒకరోజు వన్ సెట్ అంటే 12 నమస్కారాస్ అండి. ఒక్కొక్క నమస్కారంకి 12 పొజిషన్స్ ఉంటాయి, 12 ఆసనాస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా మీరు బయటికి వెళ్ళి నేర్చుకున్నా ఓకే, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకొని చక్కగా మంచి మార్నింగ్ నిద్రలేచేసి ఒక 1 లీటర్ వాటర్ తాగి ఒక మంచి సాంగ్ పెట్టుకొని చక్కగా ఈ నమస్కారాలు చేసుకుంటే చాలండి, ఇంకేది అక్కర్లేదు. అంటే బయటకు వెళ్ళని వాళ్ళకి, కుదరని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, వెళ్ళే వాళ్ళైతే ఓకే అండి, ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి మేము దాంట్లో వెళ్తున్నాం దాంట్లో చేస్తున్నామంటే ఓకే, కానీ వీలు అవ్వని వాళ్ళు, బయటికి వెళ్ళడం కుదరని వాళ్ళు, అంటే ఆప్షన్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట, ఎన్ని చేసినా ఒక్క సూర్య నమస్కారాలు చేసి లాస్ట్లో కొంచెం సేపు ప్రాణాయామం చేశామంటే చాలండి, ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఇది నేను చేస్తాను కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ నేను చూసారా, ఇంకా సూర్య నమస్కారాస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ నేను ఈ యోగా చేసి దాదాపు 5-6 మంత్స్ అవుతుందండి, నేను యోగా అనంటే ఐ మీన్ అసలు బాడీని కదిలించేసి కొన్ని ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను, బట్ ఇప్పుడు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నిజంగా మన హ్యాపీనెస్ ఎక్కడో లేదు, మనలోనే ఉంటుందండి. అంటే ఇక్కడ ఒక్క విషయం షేర్ చేసుకుంటా, ఎవరు మనం సంతోషాన్ని వేరే వాళ్ళ వెతికినంత కాలం కూడా మనం సంతోషంగా ఉండలేమండి. ఎప్పుడైతే ఆ సంతోషాన్ని మనలో మనం వెతుక్కుంటామో అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం, అంటే మనం చేసే పనిలోనూ మనం ఆలోచించే విధానంలోనూ మనం ఉండే విధానంలో ఇవన్నీ మనం మాట్లాడే విధానంలో ఇవన్నీ మనలో మనం సంతోషాన్ని వెతుక్కుంటే మనం చాలా హ్యాపీగా ఉంటామండి. మన హ్యాపీనెస్ని వేరే వాళ్ళ మీద డిపెండెంట్ పెట్టామా ఇంకా అంతేనండి, అది ఇంకా అది వాళ్ళు ఉన్నంతకాలమే అది ఉంటుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నిజంగా. అందుకని మనకి ఏదైతే ఇష్టమో ఆ పనులను చేసుకుంటూ కష్టపడి పని చేయడం తప్పే లేదండి, ఎటువంటి తప్పే లేదు. సో ఆ పనిని కానీ ఇష్టపడటం అనేది గ్రేట్ థింగ్ అనమాట. కష్టపడి పని చేయడం ఒక లెక్క అయితే, ఇష్టపడి ఆ కష్టంతో కూడిన పని చేయడం అనేది చాలా మంచి పని. సో అందుకని కష్టపడేటప్పుడు మాత్రం ఎటువంటి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కటి మనకు తెలిస్తే చాలండి, అంతే ఇక. సో ఇలా మనకి యొక్క యోగాలో ఇలా అన్నీ నేర్పిస్తుంది, ఒకటని కాదండి, మన మీద స్ట్రాంగ్నెస్ నేర్పిస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేర్పిస్తుంది, మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా
కళ్ళు మూసుకుంటే కనిపిస్తాయండి. అంటే ప్రాణాయామంలో మనకి చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాం కదా, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆలోచన ఇచ్చేటప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి, దానికి సొల్యూషన్స్ కూడా కనపడతాయండి. సో ఎవరికైనా సరే వీలుంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా యోగా క్లాసెస్ ఉంటే కనుక మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి. అంటే యోగానే కాదండి, ఫిజికల్గా ఏది ఉన్నా సరే కంపల్సరీగా వెళ్ళండి. కుదరని వాళ్ళు అయితే ఇంట్లో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఏది కూడా రాదంటూ ఏది లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఇప్పుడు యూట్యూబ్ని బాగా వాడేస్తున్నారు. సో మనకి కోసం, మన హెల్త్ కోసం దీన్ని వాడుకోవడం తప్పులేదండి. సో మీరు యూట్యూబ్ సెర్చ్ చేయగలను యోగా మీకు ఏం కావాలి, మీకు ఎక్కడ ఫ్యాట్ తగ్గాలని కొట్టగానే చాలా కొన్ని వేల వీడియోస్ వస్తాయండి. ఆ వీడియో మీకు ఏది నచ్చిందో చూస్ చేసుకొని దాని మీద మీరు ఒక్క 41 డేస్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. కానీ ట్రైనర్ సమక్షంలో చేస్తే బెస్ట్ రిజల్ట్ ఇస్తారు. బట్ మనకి కనుక అంత చిన్నవాళ్ళైతే చేయకండి, కొంచెం తెలిసిన వాళ్ళు, మెచ్యూరిటీ ఉన్న పీపుల్ అయితే ఖచ్చితంగా యోగా గురించి తెలిసిన వాళ్ళైతే కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మనకి తెలుస్తాయి, మన ఫ్యాట్ లాస్ ఈజీగా అవ్వచ్చు, వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. సో ఇట్లా నేను ఆ రోజు నాకు జరిగిన అనుభవాన్ని ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నానండి. ఇట్లా పిల్లలందరి చేత ఆసనాలు వేయించేశాను, చక్కగా మెడిటేషన్ చేయించాను, మోటివేషన్ క్లాస్ ఇచ్చాను, అందరికీ కూడా అక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ సర్స్ కూడా నాతో పాటు కలిసి చేశారండి, అంటే అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు, ఆ 2 కాలేజెస్ స్టాఫ్ వాళ్ళు, ఎన్సీసీ హైయర్ అఫీషియల్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి చేశారు. అండ్ చాలా బాగా చెప్పారు అని నన్ను బాగా మంచిగా మెచ్చుకున్నారు. సో ఇక్కడ ఇలా ఎందుకు నేను ఈ వీడియోని ఇంతలా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే కనుక వీళ్ళందరికీ ఒక మెమరీగా ఉంటుంది, మా మేడం ఇలా వచ్చారని చెప్పడానికి మాత్రమే ఇలా షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ కూడా ఎవరైనా ఉపయోగపడుతుంది యోగా గురించి తెలియని వాళ్ళకి అన్నట్టుగా నేను షేర్ చేసుకుంటున్నానండి. సో కంపల్సరీగా మీలో కనుక ఎవరైనా కనుక దగ్గరలో యోగా క్లాసెస్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. చక్కగా వాటిని మనం యూస్ చేసుకోవాలి, మనం మీద మనకి కొంచెం టైం అనేది ఇచ్చుకోవాలండి. ఇంతమందికి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నప్పుడు మనకంటూ మనం సెల్ఫ్గా ఒక 1/2 అవర్ అని ఇచ్చుకోలేమండి, మినిమం 45 మినిట్స్ అని ఇచ్చుకోవాలండి. మార్నింగ్ ఎన్ని పనులున్నా ఒక 1/2 అవర్ ముందు లేచి మనకంటూ మనం టైం ఇచ్చుకోవాలండి కంపల్సరీ. అది మాత్రం నేను రెగ్యులర్గా చేస్తాను, అది ఏదైనా సరేనండి. మీన్స్ నాకు వాకింగ్ అంటే ఇష్టమా, జాగింగ్ అంటే ఇష్టం, ప్రతిరోజు ఒకటే అయితే చేయను, ప్రతిరోజు యోగానే చేయను, ప్రతిరోజు అరోబిక్స్ అయితే చేయను, ప్రతిరోజు వాక్ చేయను, ప్రతిరోజు జాగ్ చేయను, నా మూడ్ స్వింగ్స్ని బట్టి, నా యొక్క డేని బట్టి, నా యొక్క రొటీన్ని బట్టి, ఇవాళ పనులు ఎక్కువ ఉన్నాయా జస్ట్ వాక్ చేస్తా, ఇవాళ పనులేం లేవా జాగ్ చేస్తా, అట్లా అనమాట. ఇక్కడ చూసారా, ఇక నా యోగా క్లాస్ అంతా అయిపోయింది. ఇక్కడ అందరం కూడా ఫొటోస్ దిగుతున్నామండి, ఇంకా అందరం కూడా చక్కగా ఫొటోస్ దిగుతున్నాం, గుర్తుగా మెమరీగా ఉంటుందని చూడండి. ఇంత మంది చేత నేను చేయించాను, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఇలా అంటున్నాను అనుకోకండి. ఇక్కడ చూడండి, నాకే షాకింగ్ అనమాట, అసలు ఇంత షాక్ అయ్యాను. ఏమోలే, అసలు నేనేం అనుకోలేదు ఇలా, నేను జస్ట్ రమ్మన్నారు, ఒక క్లాసే కదా చెప్దాము, ఏమైంది, మనకు తెలిసింది 4 విషయాలు పంచుకోవడం తప్పులేదు కదా, పిల్లలకు నేర్పిస్తే ఏముంది, హెల్పే కదా అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఇక్కడ అసలు నాకు జరిగిన ఈ యొక్క సన్నివేశం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అండ్ ఇప్పుడు ఈ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2 కాలేజెస్ ప్రిన్సిపల్స్ అయితే నన్ను కూర్చోబెట్టి ఫెసిలిటేట్ చేయాలనుకుంటున్నారు, బట్ నో 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 అంటున్నాను, బట్ చాలా రిక్వెస్ట్ చేశారు. ఇంకా తప్పక ఇక కూర్చున్నానండి, ఒక బొకే ఇచ్చి శాల్వా కప్పి షీల్డ్ ఇచ్చారండి, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అని. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఫర్ దిస్ మూమెంట్ అండి, నిజంగా. అందుకే మీ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను ఇష్టపడేవాళ్ళు, మన ఛానల్ని చూసిన వాళ్ళు, ఈ వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు, కామెంట్ ఇస్తారు అన్న ఆశతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నానండి. అండ్ మీ అందరి సపోర్ట్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ ఇంకో మీకు తెలిసిన 10 మందికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అవన్నీ అయిపోయాక స్టాఫ్ అంతా వెళ్ళిపోయినాక ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తానండి. ధ్యానం మీన్స్ ప్రాణాయామం చేపిస్తున్నాను. ఇక్కడ పిల్లలందరూ కూడా నా మోటివేషన్ క్లాస్ ఎంత బాగా వింటున్నారంటే అసలు నిజంగా చాలా బాగా వింటున్నారు. పాపం ఈ క్లాస్ కోసం వాళ్ళు 4:35 వచ్చేసారంటండి, మంచి ఆకలి మీద ఉన్నారు. అప్పటికి 8:38 అయిపోయిందనమాట. ఇక బిస్కెట్స్ అను ఏమంటారు జ్యూస్ ఇచ్చినట్టున్నారు అక్కడ పిల్లలకి. సో ఇట్లా చెప్తూ ఉన్నాను, మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు ఎలా చేయాలి, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మీ ఏం దేని పట్ల ఉండాలి
అని నేను ఇంకా చెప్తూ ఉంటే చక్కగా పిల్లలు అనే వాళ్ళు చక్కగా వింటున్నారు. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక వాళ్ళకి నైట్ పడుకునేటప్పుడు ఒక్క ఏమంటారు ఒక్క ప్రాణాయామం చేయండి అని నేను ఇంకా ఏం అనులోమ విలోమ ప్రాణాయామం చేయించానండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఎందుకంటే యాక్చువల్గా క్లాస్ అప్పటికే అయిపోయింది, బట్ నాకు ఎందుకో ఆ పిల్లల్ని చూస్తే అసలుకి చాలా బాగా వింటున్నారు, చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మంచిగా రెస్పాండ్ అయ్యారు అన్నట్టుగా నేను ఇంకా ఏమంటారు క్లాస్ చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ ప్రాణాయామం అనేది ఏం చెప్తున్నాను, అనులోమ విలోమ అండి, అది శ్వాసతో కూడిన ప్రాణాయామం అనమాట. అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను, ఇంకెనక నుంచి మేడం అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇంకా ముద్రలు చెప్తున్నాను ఎలా ఉండాలి, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మీ యొక్క ముద్రలు ఎలా ఉండాలి, ఎలా పెట్టుకొని ఎలా ఉంటే మీకు ఎలా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాను. సో నాకు తెలిసిన విషయాలని నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నానండి. ఎక్కడైనా తప్పులు ఉంటే కనుక నిజంగా క్షమించండి. ఈ మొత్తం ఈ వీడియో పరంగా ఒకటే ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే, మనం అవుటర్ పార్ట్స్ని ఎంతైతే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉంచుకుంటున్నామో ఇన్నర్ పార్ట్స్ని కూడా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి, అది ఒక్కటేనండి. అండ్ ఏ ఎక్సర్సైజెస్ చేసినా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే వేరే చోట ఉంటాయి. అంటే ఏంటి, మనం జాగ్ చేస్తున్నాము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ జాగ్ చేస్తాం, లేకపోతే అటు ఇటు చూస్తూ పరిగెత్తుతూ ఉంటాము, వాక్ చేస్తున్నాం ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ వాక్ చేస్తాం, లేకపోతే సీరియస్గా నడుచుకుంటూ వాక్ చేస్తాం. కానీ మన మైండ్ అనేది ఏమంటారు కామ్గా అయితే ఉండదు కదా. కానీ యోగాలో మాత్రం శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామాలు చేసిన, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆసనాలు వేసిన మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంకా డెవలప్ అవడమే కానీ తగ్గడం అనేది ఉండదు కదా అన్నట్టుగా అనమాట. నేను కన్వే చేయాల్సిన విషయం అయితే ఇదేనండి. సో మీరు ఎవరైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అయినా సరే కంపల్సరీ మీకంటూ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చుకోండి. మనం ఇంటిల్లి పాదికి ఆడవాళ్ళం అయితే పొద్దున్నీ సాయంత్రం వరకు ఇంటి కోసమే కష్టపడతాం, కానీ మన కోసం మనం టైం ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఎనర్జైజింగ్గా ఉంటాం అన్నట్టుగా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే చిన్న లైక్ షేర్ కామెంట్ అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోగా నేను హైదరాబాద్ అవార్డ్స్ వీడియోని నేను ఇంకా పోస్ట్ చేయబోతున్నానండి. సో ఎక్కడ కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా అది కూడా చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఇంతవరకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మీకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అండ్ మన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి, మీరు ఒక్కసారి లోపల సబ్స్క్రైబ్ చేశాక లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఇంకా ముందు నచ్చిన వీడియోస్తో కంటెంట్తో ఉన్న వీడియోస్తో వస్తానండి, మాటిస్తున్నానండి. అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని ఇప్పటిదాకా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే.